టీడీపీ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. తాజాగా చిత్తూరు జిల్లా పొంగునూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ శ్రేణులు దాడులకు పాల్పడ్డాయి. మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసానికి మిథున్ రెడ్డి రాగా రెడ్డప్ప ఇంటికి టీడీపీ శ్రేణులు రాళ్లదాడికి దిగాయి. రెడ్డప్ప ఇంట్లోని కార్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారు టీడీపీ నేతలు. టీడీపీ దాడిలో గాయపడ్డ నేతలతో మిథున్ రెడ్డి సమావేశం జరుగుతుండగా టీడీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. రాళ్లతో దాడులకు తెగబడ్డాయి. రెడ్డప్ప ఇంటిని చుట్టుముట్టిన టీడీపీ గుండాలు మీడియా ప్రతినిధులపై రాళ్లతో దాడి చేశారు. రెడ్డప్ప ఇంటి వద్ద టీడీపీ కార్యకర్తలు కర్రలు రాళ్లతో వచ్చి యుద్ధ వాతావరణం సృష్టించారు. ప్లాన్ ప్రకారమే రాళ్లు కర్రలతో టీడీపీ నేతలు దాడి చేశారని మాజీ ఎంపీ రెడ్డప్ప అన్నారు. మిథున్ రెడ్డి టార్గెట్ గానే టీడీపీ శ్రేణులు దాడి చేశాయన్నారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారన్నారు. టీడీపీ కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని ఆరోపించారు. ఇంట్లోని కార్లు ఫర్నిచర్ ధ్వంసం చేశారని వెల్లడించారు. టీడీపీ దాడులపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించలేదన్నారు. ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణుల్ని అనగదొక్కాలని దాడులు చేస్తున్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎంపీ మిథున్ రెడ్డిపై టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారని, ఎంపీకే రక్షణ లేదంటే సామాన్యుల పరిస్థితి ఏంటని భరత్ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేదన్నారు. గతంలో ఎన్నడూ లేని అరాచకాలు ఏపీలో జరుగుతున్నాయని విమర్శించారు. పల్నాడులో రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ కార్యకర్త రషీద్ దారుణ హత్యకు గురయ్యాడు. వినుకొండలో కొబ్బరి బొండాల కత్తితో మాటు వేసి నడి రోడ్డుపై విష్ణరహితంగా దాడి చేశాడు టీడీపీ నేత సోదరుడు. నిందితుడు పట్టణ తెలుగు యువత నాయకుడి తమ్ముడు జిలానిగా గుర్తించారు. వందల మంది జనం సమక్షంలో పాశ్విక ఘటన జరిగింది. అయితే హత్యపై విచారణ జరగకుండానే వ్యక్తిగత కక్షలే కారణమని ఎస్పీ ప్రకటించారు. వాస్తవానికి ఎక్కడైనా ఒక హత్య జరిగితే చాలా తత్వంగా ఉంటుంది. పలు ఆధారాలు దర్యాప్తు అనంతరం హత్యకు గల కారణాన్ని వెల్లడిస్తూ ఉంటారు. అలాంటిది ఏమీ లేకుండానే ఎస్పీ హడావుడిగా బుధవారం అర్ధరాత్రి తన ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించి టీడీపీ తరఫున వకల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడడం చర్చనీయాంశమైంది. ఈ సంఘటనలో పార్టీల ప్రమేయం లేదని చెప్పారు ఎస్పీ. వినుకొండ ఘటన దారుణం, అమానుష్యమైన దృశ్యమెత్తారు వైఎస్సార్సీపీ నేతలు. రాష్ట్రంలో టీడీపీ గుండాలు నరరూప రాక్షసుల్లా తయారయ్యారని ఎక్స్వేదికగా దృశ్యమెత్తింది వైఎస్సార్సీపీ. వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలపై విచక్షణ రహితంగా దాడులకు తెగబడుతున్నారంటూ మండిపడింది. టీడీపీ హత్యా రాజకీయాలకు పరాకాష్ట అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. టీడీపీ హత్యా రాజకీయాలతో మళ్లీ పల్నాడులో ఫ్యాక్షన్ పురుడు పోసుకునేలా ఉందని గురజాల మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం తోమాల సేవలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రికి ఆలయ అర్చకులు ఆశీర్వచనంతో పాటుగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. నెల్లూరులో రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. స్వర్ణాల చెరువులో రొట్టె పట్టుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో రొట్టెల పండుగకి తెలుగు రాష్ట్రాల నుంచి, దేశ విదేశాల నుంచి భక్తులు ఎక్కువగా వస్తున్నారు. రెండో రోజు భక్తుల తాకిడి ఎక్కువైంది. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా హెల్మెట్ అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు జడ్జి ఏ సత్యానందం అన్నారు. విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహన కోసం వన్ కే రన్ కార్యక్రమం నిర్వహించారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని సత్యానందం అన్నారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జే అంజయ్ ఆధ్వర్యంలో హెల్మెట్ వినియోగంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తప్పవని అంజయ్ తెలిపారు. ఉదయగిరిలోని పంచాయతీ బస్టాండ్ నుంచి జూనియర్ సివిల్ కోర్టు వరకు హెల్మెట్ ధరించి ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్పీ ఆఫీసులో జిల్లా ఎస్పీగా ఆద్నాన్ నయీం అస్మిమై బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో ప్రధాన సమస్యలుగా ఉన్న అన్ని కేసుల్ని పరిశీలిస్తామని అన్నారు. రౌడీ షీటర్స్పై ప్రత్యేక దృష్టి పెడతామని, గల్ఫ్ బాధితుల గురించి కలెక్టర్తో చర్చిస్తామన్నారు. నకిలీ ఏజెంట్స్పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువే ఉన్న శ్రీ పారిపూడి వీరమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో సందడి నెలకొంది. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు మరియు వీరమ్మ తల్లి అమ్మవారి వంశస్థులు ఆషాఢ మాస సారణ అమ్మవారికి సమర్పించారు. ఉయ్యూరు మెయిన్ రోడ్లో గల వీరమ్మ తల్లి ఆలయం నుంచి సారిని తీసుకుని భక్తులు మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, కోలాటాలతో అంగరంగ వైభవంగా తరలివెళ్లారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢ మాస ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆషాఢ మాసం సందర్భంగా భక్తులు అమ్మవారికి సారణ సమర్పించేందుకు తరలివస్తున్నారు. కేవలం విజయవాడ నుంచి కాకుండా రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు బృందాలుగా ఏర్పడి అమ్మవారికి సారణ సమర్పిస్తున్నారు. పసుపు, కుంకుమ, గాజులు, చీర, పిండి వంటల్ని సమర్పిస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీ జగన్నాథ స్వామివారి దివ్య రథోత్సవం వైభవంగా జరిగింది. లక్ష్మీపురం ఆలయం నుంచి శోభాయమానంగా రథోత్సవం జరిగింది. సమీప గ్రామమైన తిమాపురం వరకు ఈ రథయాత్రను దేవస్థానం అట్టహాసంగా నిర్వహించింది. రథయాత్రను వీక్షించిన భక్తజనులు పరవశించిపోయారు. అతి పురాతనమైన ఈ ఆలయం శ్రీవారి ప్రధాన ఆలయానికి
దత్తత దేవాలయంగా విరాజిల్లుతోంది. ములుగు జిల్లా వాచేడు మండలం అయ్యవారిపేటలో వర్షం పడినప్పుడల్లా రోడ్లు చలమయమవుతుంటాయి. సరైన డ్రైనేజీలు లేకపోవడంతో ఇళ్లలోకి వరద నీరు చేరుతోంది. ఈ సమస్యపై సాక్షిలో వచ్చిన కథనానికి గంటల వ్యవధిలోనే అధికారులు స్పందించారు. ఇళ్లలోకి వచ్చిన నీటిని పంచాయతీ సిబ్బందితో తొలగించి రోడ్డుపై ఉన్న నీటిని బురదను జేసీబీ సాయంతో తొలగించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో త్రాచుపాము ఇంట్లోకి ప్రవేశించింది. కీసర రామ్మూర్తి అనే వ్యక్తి ఇంట్లోకి వెళ్లడంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. ఏం చేయాలో తెలియక భయంతో పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ ఎంతో నైపుణ్యంతో సురక్షితంగా పామును పట్టుకుని అడవిలో వదిలేశారు. నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి ఇళ్లలోకి భారీగా మురికి నీరు చేరింది. సీజనల్ వ్యాధులు రాకుండా చూసుకోవాలని వైద్యాధికారులు విన్నవిస్తున్నప్పటికీ మెండోరా గ్రామ పంచాయతీ సిబ్బంది మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. సుభాష్ నగర్ కాలనీ డ్రైనేజీ సరిగ్గా లేదని పలుమార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని టేకుమట్ల మండలంలో ప్రజలు సాహసం చేస్తూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. ప్రయాణం ప్రమాదం అని తెలిసినా తప్పనిసరి పరిస్థితుల్లో ప్రమాదం అంచున ప్రయాణిస్తున్నారు. టేకుమట్ల రాఘవరెడ్డిపేట గ్రామాల మధ్య ఉన్న చలివాగుపై నిర్మించిన వంతెన గత ఏడాది కురిసిన వర్షాలకు కూలిపోయింది. దీంతో ప్రయాణికులకు కష్టాలు మొదలయ్యాయి. ములుగు జిల్లా పెనుగోలు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించేందుకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అల్లెం అప్పయ్య చేసిన సాహసం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారీ వర్షం కురుస్తుండగా 3 గుట్టలు ప్రమాదకరమైన 3 వాగుల్ని తాళ్ల సాయంతో దాటి సుమారు 18 కిలోమీటర్ల దూరాన ఉన్న పెనుగోలు గ్రామానికి చేరుకున్నారు. వైద్య శిబిరం నిర్వహించి తిరిగి వాజేడు చేరుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం ఏఎస్ఐ బాలరాజు నిర్వాకం బయటపడింది. పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన ఇసుకను ఏఎస్ఐ బాలరాజు అక్రమంగా తరలించినట్టు తెలిసింది. సొంతింటి నిర్మాణానికి పిఎస్లో ఉన్న ఇసుకను తరలించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏఎస్ఐ బాలరాజు నిర్వాకంపై పోలీసు ఉన్నతాధికారులు రహస్య విచారణ చేపట్టారు. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పరిధిలో పందులను దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లాకు చెందిన 5 గురు పగలు రెక్కి నిర్వహించడం, అవకాశం చిక్కినప్పుడల్లా పందుల్ని దొంగలించి అమ్ముకోవడం పనిగా పెట్టుకున్నారు. గంగవరం పోలీస్ స్టేషన్ పరిధిలో 2 కేసులు, పంజాని పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కేసులు వీరిపై నమోదు చేశారు. సిద్దిపేటలో గంజాయి గుప్పమంటోంది. ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా గంజాయి ముఠాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కేసీఆర్ నగర్లో గంజాయి ముఠాను 2 టౌన్ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. గంజాయి విక్రయిస్తున్న 9 మంది సభ్యులు గల ముఠాను పట్టుకున్నట్లుగా ఏసీపీ మధు చెప్పారు. ములుగు జిల్లాలోని జంపనవాగులో ప్రమాదం జరిగింది. తాడ్వాయి మండలం చింతల క్రాస్ వద్ద జంపనవాగు ఉధృతికి ఆటో కొట్టుకుపోయింది. ఆటోలో ఉన్న ప్రయాణికులు కేకలు వేస్తుండగా కొందరు స్థానికులు ధైర్యంతో వారిని కాపాడారు. వరద ఉధృతి ఎక్కువగా ఉండడం వల్ల ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకున్నట్లుగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో గంజాయి కట్టడి చేసేందుకు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అక్రమార్కులు తమ పంధాను మాత్రం మార్చుకోవడం లేదు. పార్వంచ మండలం జగన్నాథపురం వద్ద 77 కేజీల గంజాయి అధికారులు పట్టుకున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి 2 స్పెషల్ టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్ ప్రాణాలు కోల్పోయారు. మరో 4 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగింది. గాయపడిన వారిని వెంటనే హెలికాప్టర్లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా ఎస్టీఎఫ్, సిఆర్పీఎఫ్, జిల్లా రిజర్వ్ గార్డ్, రాష్ట్ర పోలీసులు కలిసి మంగళవారం సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. వివాదాస్పద ట్రైన్ ఐఏఎస్ పూజా కేత్కర్ తల్లి మనోరమ ఎట్టికేరికి అరెస్ట్ అయ్యారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నారన్న కేసులో ఆమెను అరెస్ట్ చేశారు పూణె పోలీసులు. పూజపై వరుస ఆరోపణలు వెలువెత్తుతున్న నేపథ్యంలో కొందరు గ్రామస్తులను మనోరమ తుపాకీతో బెదిరిస్తున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సమయపురం మరియమ్మాన్ ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులపైకి ట్రక్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ మహిళ సహా 5 భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. తిరుచిరాపల్లి జాతీయ రహదారిపై తంజావూరు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బాధితులు పుదుకొట్టాయి జిల్లాకు చెందినవారుగా గుర్తించారు. ఒకప్పుడు అతను బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో సేవకుడు, కానీ ఇప్పుడు కోటీశ్వరుడు. అతని ఆస్తి ఏకంగా 284 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ప్రధాని హసీనా నివాసానికి వచ్చే అతిథులకు టీ స్నాక్స్ అందించే జహంగీర్ ఆలం ఉదంతం సంచలనంగా మారింది. పదవులు ఇప్పిస్తానని చెప్పి పలువురు నుంచి లంచాలు తీసుకుంటున్నాడని అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆఫ్ఘాన్లో ప్రకృతి విభజన సృష్టిస్తోంది. తూర్పు ఆఫ్ఘనిస్తాన్లో కురిసిన భారీ వర్షాలకు వివిధ దుర్ఘటనల్లో దాదాపుగా 40 మంది మృతి చెందినట్లు ఆ దేశ తాలిబాన్ వర్గాలు వెల్లడించాయి. వర్షాల వల్ల నంగర్ హార్ ప్రావిన్స్లో ప్రమాదం చోటు చేసుకోగా పలువురు గాయపడ్డారని తెలిపారు. సూర్క్ రోడ్లో ఇంటిపైకప్పు కూరడంతో 5 మరణించారని, వారిలో మహిళలు చిన్నారులు ఉన్నారన్నారు. భారీ వర్షాలకు ఆఫ్ఘాన్ వ్యాప్తంగా భారీగా ఆస్తినష్టం కూడా జరిగినట్లు వెల్లడించారు. కోలీవుడ్ స్టార్ కార్తీ సర్దార్ 2 మూవీ సెట్లో ప్రమాదం జరిగింది. ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఫైట్ సీన్స్ ప్రాక్టీస్ చేస్తున్న స్టంట్మెన్
యజమలై ప్రమాదవశాత్తు 20 అడుగుల పై నుంచి కింద పడిపోయాడు. వెంటనే స్పందించిన చిత్ర బృందం అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లింది, కానీ ఫలితం దక్కలేదు. అంత ఎత్తు నుంచి కింద పడడం వల్ల ఛాతి భాగంలో తీవ్ర గాయమైందని వైద్యులు తెలిపారు.